నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి జంగారెడ్డిపల్లి విలేజ్, అమనగల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతన్న వచ్చేసి ఈదన్న గారు. ఏంటంటే గతంలో సాంప్రదాయ పద్ధతిలో మరి గొర్రెల పెంపకం చేసేవాళ్ళు, మరి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి ఒక జనవరిలో మనకు పొట్టేళ్లకు పెంచితే మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో మరి పొట్టేళ్ళు తీసుకొచ్చి పెంచుతూ ఉన్నారు. అయితే పొట్టేళ్ళు పెంచాలన్నప్పుడు ఎలాంటి రకాలు ఎంచుకుంటే బాగుంటుంది, మరి ఎన్ని నెలల పిల్లలు తీసుకోవాలి, తీసుకున్నటువంటి వాటిని ఎన్ని రోజులు పెంచితే మనకు ఎంత లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇట్లా కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి. ఓకే సార్, మీ గురించి ఒకసారి చెప్పండి. మీ పేరు, ఊరు అంతే? నా పేరు జంగడుపల్లి, అమనగల్ మండలం. సార్ మీకు ఈ పొట్టేళ్ల పెంపకం కంటే ముందు అసలు మీరు ఏం చేస్తుంటారు? ముందు మేము ఇంతకుముందు గొర్రెనే వేసినాను. గొర్రెలే ఉండేది? గొర్రె ఉండే వ్యవసాయం ఉండే. ఓకే, మీకు ఎంత ఉంటుంది మళ్ళీ వ్యవసాయ పొలం? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఓకే, 5 ఎకరాలు మళ్ళీ నేను అవతల 10 ఎకరాలు వేరే లీజుకు తీసుకొని చేసేది. ఓకే, మీరు అట్లా ఉన్నప్పుడు ఈ యొక్క గొర్రెల మీద మీకు అనుభవం ఉంది. సరే మరి ఈసారి గొర్రెలు మీకు లేవా? ఇట్లా ఇంతకుముందు గొర్రెలు మాకుంటే అమ్ముకున్నాం, మళ్ళా లాభం బాగుండే, మళ్ళీ అవే తెచ్చుకోమని మళ్ళీ ఆడికి పోయినట్టు పాత లెక్కలు. ఓకే ఓకే, అంటే అదే జాతి అయితే బాగుంటుంది, మన గొర్రెల జాతి అయితేనే బాగుంటుంది, మనకు బాగుంటుంది అని తెచ్చినాం. మళ్ళా జస్ట్ లే ఎరగొల్లం. అవును, అదే ఉండాలి. అంటే మరి మళ్ళీ గొర్రెలు కాకుండా మళ్ళీ పొట్టేళ్ళు ఎంచుకున్నారు? పొడేళ్ళు నిన్న మొన్న ఈ బేరానికి అమ్ముకుందామని తెచ్చిన. ఓకే, అంటే ఓన్లీ పెంచి అమ్మేదామని తెచ్చుకున్నా. పెంచి అమ్ముకుంది. గొర్రెలు అయితేనేమో ఎప్పుడు మన దగ్గర ఉంటాయి, కాలం కాయాలి. అవును, కాయకుంటే మళ్ళీ మనకు వర్షాకాలం వల్ల వేసా ఉంటుంది, అందుకొరకు దాంట్లో ఓకే గొర్రె వేయలేదు, పొడేళ్ళనే వేసుకున్నా. ఈ 4 రోజులు అమ్మేతామని. అదే మీరు ఈ పొడేళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఎన్ని రోజులు అవి, లేకపోతే ఎన్ని నెలల పిల్లలు మీరు ఎంచుకుంటారు? ఇవి అప్పుడే 4 నెలలు ఉండొస్తాను పిల్లలు, 4 నెలలు నేను తెచ్చినప్పుడు. 4 నెలలు అంటే 4 నెలలు అప్పుడు మనకు అవి ఎంత బరువు ఉంటాయి? అప్పుడు 6-7 కిలోలు దాకా వచ్చాయి. 6-7 కిలోలు ఉంటాయి. 6-7 కిలోలు. ఓకే, ఈ 6-7 కిలోల బరువు ఉన్నటువంటి పొట్టేలు పిల్లలు మీరు ఎక్కడ వెళ్ళి తీసుకున్నారు? ఇక్కడ నేను మల్లెపల్లి వెళ్ళి తెచ్చినాను. మల్లెపల్లి. సరే, మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఒకటి ఎంత పడింది మీకు? ఒకటి 7,000 పడ్డది. 7,000. అంటే మీరు ఒక సింగిల్గా తెస్తారా, జత లెక్క తెస్తారా? లెక్కలే వేసుకున్నా, 14,200 జతకు ఒకదానికి. అంటే ఇక్కడ వచ్చే వరకు? ఇక్కడ వచ్చే వరకు. సరే, అయితే ఈ మీరు ఎంచుకున్నటువంటి జాతి ఏంటిది? అది ఈ తెలంగాణ జాతి. తెలంగాణ మనకు గొర్రెలు ఇవి ముఖ్యంగా అయితే. సరే, అయితే ఇవి మీరు ఏ నెలలో కొనుక్కున్నారు ఇవి? ఇది 1 నెల జనవరిలో తీసుకొచ్చాను నేను. జనవరిలో తీసుకొచ్చారు, అంటే జనవరి నుంచి ఇప్పుడు మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అయింది. అంటే మనకు ఒక 4 నెలలు కూడా అయిపోయింది. 5 నెలలు నడుస్తుంది. 4 నెలలు అయింది. అంటే మీరు తీసుకొచ్చి 4 నెలలు అయింది. సరే, ఈ 4 నెలల్లో వీటిని పెంచడం కోసం మీరు ఏమేమి పెట్టుకున్నారు? అంటే మేత కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బిడపలు తెచ్చినా 2 ట్రాక్టర్లు, తుమ్మలు మన ఎండాకాలం తుమ్మలు కొట్టిన వేసిన 50 మండ, బిడపలు కూడా బాగా వేసిన. వర్షాకాలం లేక మనం మార్కెట్లో నీళ్ళు పెట్టి పచ్చగా చేసేసి రోజు అల్లనే కొట్టేది. అచ్చా, అంటే ఈ 8:30 గిరిచేది, 12 గంటల కల్లా దొడ్డ కొట్టేసి మనం నీళ్ళకు. అంటే మీకు ఎండాకాలం గడ్డి దొరకదు కాబట్టి మీరు పచ్చగా చేసిన పచ్చని చేసి పొలాన్ని మార్కెట్ లో పచ్చగా చేసి. ఓకే, 2 మళ్ళీ సుప్పాలు కింద కోవన్ సుప్ప అల్లనే ఉండేది, అల్లనే మేసి. అంటే కోవన్ సుప్ప, అంటే కోవన్ సుప్ప తింటాయి? ఇవి తింటాయి, పొట్టు పట్టి అవధిలో వస్తే తినేది ఎండగొట్టి. ఓకే, ఇదొక్కనే పోయేది ఎండగొడుతుందని. కుట్టు కూడా పట్టి పోసారు? ఇప్పుడు కాకపోతే చల్లబడేది, ఇప్పుడు వస్తలేదు బంద్ చేసిన. ఇప్పుడు మనకు భూమి మీద కూడా మేత బాగా అయినట్టు? భూమి మీద మస్తు మేత అయింది, మన చెట్లలో పండుగ పడుతుంది. అవును, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాన మస్తు వాన ఇట్లకి. అంటే మీరు తీసుకున్నప్పుడు ఎన్ని తీసుకురు, అంటే ఎన్ని జతలు తీసుకొచ్చారు? నేను 40 తెచ్చినాను. 40 అంటే మనకి 20 జతలు. 20 జతలు. ఓకే, ఈ 40 తేవడానికి మీకు ఎంత ఖర్చు అయింది? ఆయన నాకు 2,90,000 అయినా. 2,90,000. ఇప్పుడు మీకు ఒక 2,90,000 దాకా అయింది. సరే, అయితే మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 4 నెలలు పెంచారు వీటిని. అయితే ఇప్పుడు ఎంత బరువు వచ్చి ఉంటుంది మనకు? ఇప్పుడు అవి 20 కిలోలు వస్తున్నాయి. ఒకటి 20 కిలో వరకు వచ్చి ఉంటుంది పైన. అంటే అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత అని చెప్పారు? 7-8 కిలో. 7-8 కిలోలు ఉండే, ఇప్పుడైతే 20 కేజీల వరకు వచ్చింది. 20 కేజీలు వస్తాయి. ఓకే, ఒకటి. అవును, అయితే ఇప్పుడు మనకు ఒక 20 కేజీలు పెరిగింది. ఇంకా ఎన్ని రోజులు మీరు వీటిని పెంచాలి? ఇంకా ఈ పారం 15 రోజులు ఎప్పుడు వచ్చినా తీసేస్తామని అనుకుంది. నేను మొన్న 9:30 అడిగిపోయారు, కానీ నేను 16 లెక్కలే తీస్తామని ఉద్దేశం. అంటే ఒక దానికి 9,500 వరకు అడిగారు? అడిగిపోయారు, 9,500 అడిగారు. అచ్చా, 16 లెక్కలు వస్తే చేద్దామని నేను అనుకున్నా. అంటే మీరు ప్రస్తుతం వరకు కావాల్సి ఉంటే 10,000
పైన అయితేనే 10,500 అయితే ఇచ్చి పెడతాను నిన్న మొన్న. అచ్చా ఓకే. అయితే ముఖ్యంగా అయితే మీరు పెంచుకున్నది అయితే ఈ పెంచి అమ్మడం కోసం మాత్రమే, అమ్మడం కోసం అది కూడా ఈ మనకు నెక్స్ట్ రాబోతున్న బక్రీద్ పండుగ దృష్టిలో పెంచుకున్నారు తెచ్చిన. సరే, అయితే మీరు 4 నెలల పిల్లలు తీసుకున్నారు కదా, అప్పుడు మనకి పిల్లలకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? ఎందుకంటే అవి అప్పుడప్పుడే పాలు మర్చుండొచ్చు, లేకపోతే ఏం రాలే, ప్రాబ్లమ్స్ రాకుండా మందులు దాపిన, మందులు తెచ్చి కలవకుండా వెళ్ళిచ్చిన. ఓకే, ఒకసారి దేవరకొండకి వెళ్ళిచ్చిన. వస్తే ఏం వస్తుంటాయి చిన్న పిల్లలు ఉన్నప్పుడు? దాంట్లో దగ్గు వచ్చాయన, తానిక లేక మనకలేక దగ్గర వస్తే తానిక తప్పితే టీటీ ఇస్తే ఓకే తగ్గినాయి. అంటే పాలు ఉండవు కదా అట్లా, ఏమన్నా గుండె మనకు పాలు పెద్దగా జర పాలు మర్చిన పిల్లనే తెచ్చిన, కొమ్మ ఇంత తెలియదు అప్పుడే. ఓకే, పాలు మర్చి మీద పట్టి తీసుకొచ్చి మీద పట్టిన పిల్లని తెచ్చిన, మరి పాల పిల్లని తెస్తే ఖరాబ్ కదా. అవును, పెద్ద పిల్లనే తెచ్చిన, నేను తెచ్చినప్పుడే 6,500 7,000 దాకా పడ్డాయి నాకు ఒకటి. ఓకే, ఇప్పుడు డివార్మింగ్ నటల మందులు అట్లాంటివి అవన్నీ తెచ్చి తప్పిన, అక్కడికి వెళ్ళి తెచ్చిన, ఒకసారి కలకుండా తెచ్చిన, ఒకసారి 2 సార్లు ఏమో మళ్ళీ పిల్లలకి. ఎన్ని నెలలకు మరి వాటిని ఇస్తుంటారు ఆ మందులు? ఇప్పుడు మనకు నటల మందు అంటారు కదా, నెలకొకసారి దాపేది. నెలకొకసారి అంటే అట్లా మనం ఎన్ని నెలల వరకు? ఒకసారి దాపాలి నటల మందు, ఎప్పుడు ఒకటేసారి ఒకటేసారి. ఓకే, దీంతో పాటు ఇంకేం వస్తుంటాయి మనకి పొట్టేలు పెద్దగా ఏమని అనుకునే వరకు? బుడ్డపోలు తింటే దాంట్లోకు అది మబ్బు రోగం లేక వస్తుంది, అది కూడా టీటీ ఇస్తే ఫస్ట్ వేసుకోవాలి. అంటే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి ముందే, ముందు వేసుకుంటే తగ్గిపోతుంది టీటీ. అంటే మనం వ్యాక్సిన్ వేస్తే అయిపోతుంది ఇంక రాలేదు. అంటే వ్యాక్సిన్ ఎన్ని నెలల పిల్లలకి ఇప్పిస్తారు? మళ్ళా 4 నెలలు ఉన్న తర్వాత 3 నెలలు ఉన్నాయి కానీ ఇప్పించవచ్చు. 3 నెలల పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే అయిపోతాం. ఇంకా రాలేదు ఆ రోగం, రాదంట వేరే రోగం వస్తుంది. వచ్చా, ఇంకేం కనిపిస్తుంటే మనకు? అది వచ్చిందంటే అప్పుడు మన కాలరెడ్స్ వస్తాయంటే అది అప్పుడే నలబడ్డాను, 2 రోజుల 3 రోజులు నలబడితే అప్పుడే. అంటే ఇప్పుడు మీరు ఒక 40 తీసుకొచ్చారు కదా, అంటే మీకేమైనా ప్రాబ్లమ్ ఇందులో ఏమన్నా చనిపోవడం అట్లా జరిగిందా? ఒకటి చచ్చిపోయింది, ఒకటైతే ప్రాబ్లం కనిపించింది మీకు? మందులు ఇచ్చిన సోదరి ఇచ్చిన తగ్గలేదు, అది ఇవ్వబోతాయని దాన్ని పెట్టేసి. అచ్చా, అంటే మీరు కొంచెం బెటర్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు కొంచెం గొర్రెల మీద అనుభవం ఉంది కాబట్టి వీటిని సేవ్ చేసారు. అవును, వాళ్ళైతే ఇంకా ఇబ్బంది అయితే చాలా తెలియదు కదా. అవును, సరే. అయితే ఇప్పుడు మీకు ఒక 40 వరకు ఉన్నాయి, ప్రస్తుతం మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అని ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు అడుగుతుంటారు, అంటే మన రైతు నెంబర్ ఏంటి మేము తీసుకుంటాం అని. అట్లా మీరు అడిగితే ఇప్పుడు జత ఎట్లా అమ్ముతారు? ఒకవేళ సింగిల్గా అయితే ఎట్లా ఇస్తారు? జత అయితే 22,000 చెప్పినాను, 10½ అయితే ఒకటేం 10½ 22,000 చెప్పిన, 21 ఇచ్చి పెట్టేస్తారు వస్తే ఎవరైనా. ఓకే, సరే. అయితే వీడిని చూస్తే దాన్ని బట్టి ఇచ్చిపెడదామని అనుకున్నా, రాలేదు ఇంకెవరు. మొన్న 2 సార్లు అడిగిపోయారు, 9½ లెక్కలు ఒకటి ఇయ్యలేదు, అట్లే ఉన్నాయి. 4 రోజులు ఉంచుదామని ఆపిన. సరే, అయితే మీరు వీటిని కంప్లీట్గా దీంట్లోనే ఉంచుతారా, లేకపోతే ఇంకేమన్నా తిప్పడం చేస్తారా? తిప్పుకొస్తాను పొలం పొడుగు, పొలం పొడుగు తిప్పుకొస్తే ఎండగానే దీంట్లో నిన్నమన్నా రేకులు కూలిపోయినవి. ఇంకా దానాలు అట్లా ఏమైనా ఇస్తారా? దానా ఏం లేదు, నిన్నమన్నా కంట్రోల్ బియ్యం తెచ్చి జరగని రోజు పైప్లో వచ్చేది. అంటే బియ్యం దేంట్లో బియ్యం పైపులో వస్తే అవే బుక్కేది, అంటే బియ్యం డైరెక్ట్ తింటాయి? డైరెక్ట్ బుక్కి. ఓకే, అట్లా తింటే మళ్ళీ వాటికి ఏమన్నా? ఏం కాదు, చాలా పెట్టకపోయేది, 1-4 కిలోలు 3 కిలోలు పెట్టి రోజు రోజు ఎక్కువ పెట్టకుండా, ఎక్కువ పెడితే మళ్ళీ అంటే కరగకుండా ఎఫెక్ట్ కాదు. అవును, అదే 4-5 కిలోలు పెడితే ఒక పూట పెట్టేది సాయంత్రం, అవి పెడితే నీళ్ళు తాగేది మంచిగా. ఓకే, మొక్కలు కూడా పెట్టేది అప్పుడప్పుడు, కానీ మొక్కలు ఇప్పుడు రేట్ ఎక్కువైనా తెస్తలేను, కంట్రోల్ బియ్యం వచ్చిన. సరే, అటు మళ్ళీ ఓకే, ఇది వీడియో. మరి ఈదన్న గారు అయితే ప్రస్తుతం ఒక 20 జతల వరకు 2,90,000 వరకు ఖర్చు పెట్టి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ తీసుకున్నప్పుడు ఒక జత వచ్చేసి 14,000 పైన పడింది. అయితే ప్రస్తుతం ఒక 4 నెలలు అయితే అవుతుంది, మరి పెంచిన తర్వాత ఇప్పుడు వాటిని అమ్మడం అయితే ఒక 10,000 వరకు అమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అంటే మనం ఒక దాని మీద దాదాపు ఒక 3,500 వరకు మనం సేవ్ చేసుకునేటువంటి, అంటే మనం ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇలా పొట్టేలు కేవలం ఒక పండగ సీజన్లో దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చి వాటిని కొన్ని రోజులు కొన్ని నెలలు పెంచి అమ్మడం వరకు మాత్రమే ప్రస్తుతం చేస్తున్నారు. ఓకే, ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఇట్లా పెట్టేసి